నాటుసారా మద్యంను పట్టుకుంటున్న పోలీసులకు అనంతపురం ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు. తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో అడిషన్ ఎస్పీ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రోత్సకాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎలక్షన్ కోడ్లు అమలైనప్పటి నుండి మొత్తం 408 కేసులు నమోదు చేసి 433 నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 100 వాహనాల్లో 2365 లీటర్ల నాటుసారాయి 1000 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేసినట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటి నుంచి అంటే 25వ తేదీ జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అటు లాండ్ ఆర్డర్ పోలీసులు ఎస్పీ గారి నేతృత్వంలో అటు లాండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఇటు ఎస్సీబీ టీమ్స్ కానీ ప్రత్యేకంగా ఈ అక్రమ మద్యం అలాగే నాటుసారా కర్ణాటక మద్యం అలాగే తెలంగాణ నుంచి వచ్చేటటువంటి అక్రమ మద్యం సరఫరా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా డిఎస్పీ గారు తాడిపత్రి డిఎస్పీ గారు చైతన్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ మనకి పొరుగు రాష్ట్రాల నుంచి కానీ అలాగే మనకి సరిహద్దు జిల్లాల నుంచి కానీ వస్తున్నటువంటి అక్రమ మద్యం మీద అలాగే నాటుసారా మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 300 లీటర్లు అంటే 270 లీటర్లు 90 ml ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం, చెక్ పోస్టుల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవటం, అలాగే ఏ రూట్లో మనకి ఎక్కువగా ఈ మద్యం సరఫరా జరిగేటటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ప్రత్యేకంగా నైట్ ఆపరేషన్స్ చేయటం, అలాగే రూట్ వాకింగ్ చేయటం, వెహికల్ చెకింగ్స్ చేయటం, దానివల్ల ఈ ఒక తాడిపత్రి సబ్ డివిజన్లోనే చూసుకుంటే మనకి లాస్ట్ ఈ కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటిదాకా 941 లీటర్ల సారాయిని ఇంతవరకు నాటు సారాయిని